హలో వెల్కమ్ టు స్నేహ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను శారీని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఏంటి శారీ అయితే అందరికీ ఫోల్డ్ చేయొచ్చు కదా అని అనుకుంటున్నారు, బట్ నేను శారీని అది కూడా మనం కొంగుకు పెడతాంగా స్టెప్స్ శారీ ప్లేట్స్తోని ఎలా ఫోల్డ్ చేయాలి అనేది నేను చూపించబోతున్నాను. అంటే ఇలా ఉంటుంది. 1 minute. ఇది వచ్చేసి నేను శారీని టోటల్ ఫోల్డ్ చేసుకున్నాను. అండ్ ఇవి మనం శారీకి ఇది కొంగు, సో శారీని మనం ప్లేట్స్తోని పర్ఫెక్ట్గా ఇలా సెట్ చేసేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకొని మనం ఈజీగా బ్యాగ్లో పెట్టుకొని అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ తర్వాత ఈ పట్టు శారీస్కి అయితే మెయిన్గా ఆ కొంగుతోనే చాలా ప్రాబ్లం వస్తుంది కదా, స్టెప్ బై స్టెప్ ప్లేట్స్ అనేవి పర్ఫెక్ట్గా రావు. అండ్ అది చాలా టైం పడుతుంది అంత పర్ఫెక్ట్గా రావాలి అంటే. సో మీరు ముందే ఈ విధంగా శారీ కనుక మీరు ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే చాలా క్విక్గా ఏదో రెడీమేడ్ శారీ లాగానే వెంటనే కట్టేసుకోవచ్చు. సో ఇది మీరు తప్పకుండా మీరైతే ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మీరు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నది యాజ్ ఇట్ ఈస్ దీన్ని తీసుకెళ్ళి మన బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ ఫంక్షన్స్ ఉన్నా మార్నింగ్ సైడ్కి పెట్టేసుకుంటే 5 minutesలో మీకు శారీ డ్రాపింగ్ అనేది అయిపోతుంది. సో తప్పకుండా మీరైతే ఇలా ట్రై చేయండి. అండ్ నేను ఎలా ఫోల్డ్ చేశాను అనేది మీకు చూపిస్తాను. బట్ అది చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత గంట సింబల్ వస్తుంది. గంట సింబల్ని క్లిక్ చేశాక ఆల్ వస్తుంది. ఆల్ని కూడా క్లిక్ చేస్తే నా వీడియోస్ ఇలా పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్లోనైతే వచ్చేస్తాయి. ఓకే, మరి ఆలస్యం చేయకుండా నేను ఎలా చేశాను అనేది చూపిస్తాను. సో ముందు అయితే ఇలా శారీ కొంగు ఉంటుంది కదా, కొంగుని ఇలా ప్లేట్స్ స్టెప్ బై స్టెప్ ప్లేట్స్ లాగా చేసుకోవాలి. మీరు ఎంత సైజ్ తీసుకుంటారో దాన్ని బట్టి మీరు అరేంజ్ చేసుకోండి స్టెప్స్ లాగా, స్టెప్ బై స్టెప్ లాగా కొంగుని. సో నేను చూపిస్తున్నాను, నేనైతే ఇంత సైజులో తీసుకుంటాను. సో నేను అంతే సైజులో నీట్గా ప్లేట్స్ లాగా పెట్టేసుకుంటున్నాను. సో ఇలా మొత్తం ప్లేట్స్ లాగా మీరు చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా టోటల్గా ప్లేట్స్ స్టెప్ బై స్టెప్ ప్లేట్స్ లెక్క చేసుకున్న తర్వాత ఎండింగ్లో ఒక పిన్తోని పెట్టేసుకోండి. ఒక పిన్ పెట్టేసుకోవడం వల్ల అది అసలు విడిపోకుండా సెటిల్డ్గా ఉంటుంది. అలానే చూడండి నేను ఇక్కడ పిన్ పెట్టేసుకుంటున్నాను. సో దీనివల్ల ఇంకా మనకి ప్లేట్స్ ఇదైతే కొంగు అనేది అసలు విడిపోకుండా అలానే ఉంటుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ మీకు అది లెంత్ ఎక్కువ తీసుకుంటాం కదా, ముఖ్యంగా పట్టు చీరలకైతే. సో ఇంకో మళ్ళీ ఇలానే సేమ్ ఇంకో మిడిల్లో ఇంకో పిన్ కూడా పెట్టేసుకోండి. సేమ్ ఇలానే అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకొని నేను మళ్ళీ ఇక్కడ ఇంకో పిన్ పెట్టేసుకుంటున్నాను. మీరు ఎంత లెంత్ అయితే తీసుకుంటారో అలా అక్కడక్కడక్కడ పిన్స్ అయితే పెట్టేసుకోండి. సో అది ఇంకా విడిపోకుండా సెటిల్గా ఉండడానికి ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఎంత చేయితోని ఇలా గట్టిగా ప్రెస్ చేసినా కూడా అది అంత సెటిల్డ్ అవ్వదు. సో అందుకని నేను ఐరన్ చేస్తున్నాను. ఐరన్ చేస్తే మాత్రం చాలా చాలా పర్ఫెక్ట్గా అలానే ఉండిపోతుంది. మనం ఎలా చేస్తే అలానే ఉండిపోతుంది మ్యాక్సిమం అయితే. అండ్ కొన్ని పట్టు శారీస్ ఉంటాయి అవి అసలు ఫోల్డ్ అవ్వకుండా, అలాంటివి అయితే కష్టం. కానీ ఈ నేను చూపిస్తున్నట్టుగా దాదాపుగా చాలా పట్టు శారీస్కి అయితే ఐరన్ చేస్తే మాత్రం నార్మల్గా సెటిల్ అయిపోతుంది అలానే. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి మనకి ముందు కొంగుకి ఇలా పెట్టుకుంటాం కదా స్టెప్ బై స్టెప్ లాగా. సో నేను అది మళ్ళీ ఐరన్ చేస్తున్నాను. అండ్ ముందు మీకు చూడడానికి కూడా చాలా స్టిఫ్గా కనిపిస్తారు. అండ్ ఎక్కడ కూడా మనకి స్టెప్స్ అనేటివి చిందరవందర అవ్వకుండా పర్ఫెక్ట్గా చాలా నీట్గా కనిపిస్తుంది శారీ కూడా ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల. సో నేను ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ శారీని నేను లాస్ట్ ఎండింగ్ అండి, మనం మడత పెడతాం కదా నార్మల్గా, సో అలా. అండ్ లాస్ట్ నుండి నేను మనం ఎక్కడి వరకు అయితే ఐరన్ చేసుకున్నామో అక్కడి వరకు మాత్రమే నేను చీరని ఫోల్డ్ చేసుకుంటున్నాను. మొత్తం అసలు ఫోల్డ్ చేయొద్దు. మనం ముందు వరకు ఐరన్ చేసుకున్నాం కదా, సో అక్కడి వరకు మాత్రమే చీరని ఫోల్డ్ చేసుకోండి నీట్గా. ఇప్పుడు నేను ఫోల్డ్ చేసేసుకున్నాను. అండ్ ఇది చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి ముందు కొంగు దగ్గర ముందు. అండ్ ఇది నేను ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇటువైపు ఫోల్డ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసుకున్నాక ఇది కొంగు మాత్రమే బయటకి ఉంటుంది. అండ్ మనకి ముందు కనిపించేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇది కొంగు మాత్రమే. సో ఈ కొంగు ఇలానే ఉండిపోతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఇలా చీరకి మనం మడత పెట్టిన చీరకి ఇలా చుట్టేసేయండి. సో అది అలానే ఉండిపోతుంది ఇంకా. అండ్ నేను చూపిస్తున్నాను కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే చేసేయండి. అండ్ నేను ఇక్కడ కూడా మీరు ఇలానే ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కూడా చేసుకోండి. అండ్ నేను కొంచెం లుక్ బాగుంటుంది డిజైన్గా కనిపిస్తుంది అని క్రాస్గా పెట్టాను. సో క్రాస్గా పెట్టి మిగిలింది ఏదైతే రిమైనింగ్ ఉంటుంది కదా, సో దాన్ని లోపలికి పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ గా సారీ అయితే రెడీ అయిపోతుందండి. యాజ్ ఇట్ ఈస్ మీరు దీన్ని మీరు ఫంక్షన్స్కి ఎటైనా వెళ్ళినా ఇది ఉంటే బ్యాగ్లో పెట్టేసుకుంటే ఏ మాత్రం కూడా మీకు చేంజ్ అనేది ఉండదు. పర్ఫెక్ట్గా మీరు ఎలా పెట్టుకున్నారో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. అండ్ శారీ కట్టేటప్పుడు కూడా ఈజీగా 5 minutesలో మీ చీరను అయితే కట్టేసుకోవచ్చు. అండ్ అవి చూడడానికి కూడా లుక్ అనేది బాగుంటుంది, చాలా స్టిఫ్గా ఉంటుంది శారీ కూడా. ఓకే, మరి నా వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.